మీ పేరమ్మా? అల్లవేలు సార్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా డ్యూటీ? ఇక్కడ 5 ఇయర్స్ నుండి చేస్తున్నా. ఎట్లుందంటే గవర్నమెంట్ పాలన ఎట్లా అనిపిస్తుంది సార్? ఏం లేదు, గవర్నమెంట్ కేసీఆర్ నమ్ముకుంటే మొత్తం బూడిద కావాల్సిందే. మాకు ఏం పెడుతున్నాడు 9 సంవత్సరాల నుంచి అంటే పేదలకి ఏం పెట్టలేదా? ఏం పెట్టలే, మాకైతే ఏం వేయలే. ఆయన ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలి. దళిత బంధు స్కీములు అని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని పెడుతుండు కదా, వాడు సంపాదించుకుని వేసుకున్నది అక్కడ సంపాదించుకుంటుండే, వాని ఏరియాలో చేసుకుంటుండే. మాకైతే ఏం లేదు, మాకు ఏం లేదు. నా భర్త లేడు, నాకు కనీసం ఇల్లు లేదు, ఏది లేదు. మరి మీకు భర్త లేనప్పుడు పింఛన్ వస్తుంది కదా? వచ్చి ఆయన ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా? మేము కరెంటు బిల్లులు 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు రాసుకొని ఇస్తుండు. మాకు ఏమిస్తున్నాడు ఆయన? ఏమిస్తున్నాడు సార్? కరెంట్ బిల్లు పెంచిండు, అన్ని పెంచిండు, కరెంటు బిల్లు పెంచిండు. రెంట్లు 3000 ఉంటే 4000 అని ఓనర్లు తీసుకుంటారు సంవత్సరానికి 1000 రూపాయలు. వీళ్ళు ట్యాక్సులు కట్టుకుంటారు. మేము వేడికెళ్ళి పిట్టలు పంపలు చేసుకొని 6000 7000 జీతానికి మేము చేసుకుంటాం. ఎంత వస్తుంది ఇప్పుడు ఇక్కడ? మాకు 8000 ఇస్తారు. నడుస్తుందా ఫ్యామిలీ మంచిగా? ఇక నడవదంటే కంట్రోల్ బియ్యం తిని బతకాలి సార్. కంట్రోల్ బియ్యం తిని బతుకుతున్నాం. ఏమన్నా ఉన్నోనికే ఇస్తారు, పైసకు ఇల్లు ఇస్తారు. మాకు పైసా లేదు. కంట్రోల్ బియ్యం అయినా మంచిగా ఉంటుంది, మంచిగా ఇస్తారు. అంత పురుగు మెరిగాలు తిననీకే ఉంది. ఒక 2 నెలలు మంచిగా ఇచ్చారు సార్ బియ్యం, సన్న బియ్యం. ఇప్పుడు ఏం లేవు, ఏది లేదు ఇప్పుడు. మాకు మరి ఈ పథకాలు పెడుతుండగా ఉచిత పథకాలు అని చెప్పి మరి అయ్యేనా వస్తున్నాయి మీకు? ఏం వస్తలేదు సార్ మాకు. ఏమి సార్, మూడు డబ్బులు అన్నారు అసలు. కేసీఆర్ రైతు బంధు డబ్బులు ఆయన పుణ్యానికి ఇస్తున్నాడా? మా మీద దోసుకుంటుండు, 6 నెలలకు ఒకసారి ఆయన ఇస్తున్నాడు. మీకే కదా, అందరికీ ఉన్నోళ్ళకి కూడా వస్తున్నది. లక్ష లక్షల ఎకరాలు ఉన్నోళ్ళకి కూడా వస్తుంది. మేడిసల్లో ఒక్కొక్కరికి 100 ఎకరాలు కోట్లు ఉన్నోళ్ళు. ఇప్పుడు మల్లారెడ్డికి వస్తలేవా? అల్లల్లో ఒకటే కదా కేసీఆర్ భూమిని ఆయన వేసుకుంటలేడా? అందరూ వేసుకుంటారు సార్. పిల్లలు ఉన్నారు? నా కొడుకు. ఏం చదువుతున్నాడు? కొడుకు పెళ్లి చేసుకున్న, మ్యారేజ్ ఇన్సూరెన్స్ ఆఫీసులో పెట్టుకున్నాడు. మీకు ఈ లోన్లు కూడా అట్లా ఏం రావా? ఏం రా సార్. గవర్నమెంట్ నుంచి నాకు ఒక్క రూపాయి కాదు. మొన్న మా ఆయనది పింఛన్ వస్తుంది. మరి ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నామా మీకు? ఇక్కడ సమస్య ఇక్కడ ఏముంది, మేము చేసుకుంటేనే డ్యూటీ సార్. ఇక్కడ లేకపోతే పర్సనల్ ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మీ ఏరియా ఆయన మాకు ఏమి ఇవ్వడం, మేము అడగలే కూడా. ఎమ్మెల్యే మేము పోలేదు సార్, ఫోన్ ఆయన దగ్గరికి వెళ్ళలే. అసలు అంటే మీ దగ్గరికి రావాలి కదా, ఎమ్మెల్యే అంటే ఓట్లు వేసారు మీరు, మరి మీ దగ్గరకు వచ్చి అడగాలి కదా. అన్ని ఇక్కడ ఉంది, మాది మోత్కూరు మండలం యాదగిరిగుట్ట, ఇక్కడ అన్ని ఇక్కడే ఉన్నాయి. మాకు ఏదో ఇండ్లు వచ్చినాయి, వరద పంద వచ్చిందని కూడా నెలకు ఇంటింటికి 10,000 ఇచ్చిపోయారు. మాకు అవి కూడా ఏమి ఇవ్వలేదు. మరి అంటే వివేకానంద ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి కలవాలి కదా, మీకు ఈ సమస్య ఉందా లేకపోతే? ఉన్న వాళ్ళకి అడిగే పోతారు సార్. గరీబ్ వాళ్ళు ఉన్న వాళ్ళు దగ్గర సార్, ఎవరు దగ్గర గరీబ్ వాళ్ళు ఉన్నవంటే ఏం, మరి వాళ్ళ ఏరియాలో ఏం చేసుకుంటుండే, ఏరియాని బట్టి చేసుకుంటారు. మాకేం లేదు. మరి అంటే ఈసారి ఎట్లా ఉంటుంది అంటే కేసీఆర్ వస్తాడు అంట? కేసీఆర్ వస్తాయి. ఇంకా మా పేద కుటుంబాలు సత్యనాటమే వాల్సిందే సార్. ఏముంది, ఏ గవర్నమెంట్ ఉంది రావడానికి? ఏముంది, కాంగ్రెస్ రావాలి. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు? ఆయన మంచిగా హెల్ప్ చేసిండు, చేసిండు మాకు అప్పుడు చేసిండు. మరి బీజేపీ, బీజేపీ కూడా ఇప్పుడు వస్తుంది మంచిగానే, బీజేపీ వస్తుంది. కేసీఆర్ అయితే రావద్దు. ఏం చేసిండు సార్, ఏం చేసిండు? 100 రూపాయలు దోసుకొని 200 మాకే ఫైన్ వేస్తుండు. ఆయన ఏం వేసినట్టు చెప్పు. మేము గెలిపిస్తే గెలుస్తున్నాడు, నేను వేస్తా అని ఏదో ఉపాసం ఉన్నా, హాస్పిటల్లో ఉండి మీకోసం పదల కోసం ఉపాసం ఉండి దీక్ష తీసుకొని సత్తున బత్తునని మేము గెలిపించినాం. తెలంగాణ తెచ్చుకుంటు కదా, మరి చేసిండు. ఏం చేసిండు సార్ ఆయన, ఏం చేసిండు? గజ్వేల్ రూటు ఆయన రూటే చేసుకున్నాడు కానీ ఇస్తుండే చిన్న పేదలకు ఏం చేసిండు? డబుల్ బెడ్రూమ్ కట్టి 2 రోజులు అవుతుంది, ఎవరికన్నా ఇస్తున్నాడా? ఏమిస్తున్నాడు? ఊడిపోయిన అంతసేపు కాదు మేము ఆయన కింద. ఏం చేస్తలేడు? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుండే కదా ఇప్పుడు, మరి బీఆర్ఎస్ ఇక ఆయన ఏం చేసుకున్నా ఆయన ఉపాయం అది, ఆయన తెలియదు కష్టం. ఆయన బాగానే బాగించుకొని ఉంటున్నాడు. ఆయన మల్లారెడ్డి అయితే ఏంది, మా ఆయన పెళ్ళి అయితే ఏంది, వీళ్ళందరూ చేసుకుంటారు. మాకేం, థ్యాంక్ యూ అమ్మా.